చేసిన వాడు ఎవడు ఉంటే తీసుకురండి. ఈ ఊరికి ఏ పని అయినా నేనే చేసినాను, మనం చేస్తున్నాం. దమ్ముంటే చెప్పండి, ఎవడో పని చేసిన మళ్ళీ ఏదైనా అంటే వాడిని ఇంట్లోంచి ఇచ్చినా, నీ అయ్యి ఇంట్లోంచి ఇచ్చినా, ఎవడో మాట్లాడేటువంటి బుద్ధి ఉండాలి కదా, వాళ్ళ అయ్యి ఇంట్లోంచి ఇచ్చినా. ఇక రాదు ఒక 10 మందికి ఈ పెన్షన్. అందుకని నేను మీకు ఇంకా మిగిలిపోయిన రోడ్లు కాదు, మీ ఊర్లో ఏ పని ఉన్నా నన్ను వంగబెట్టి తెచ్చుకోండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఆ కాలువ వేయకపోతే ఇవాళ మీకు నీళ్లు మీకు మంచినీళ్ళు ఉన్నాయా? ఆ రోజు మంచినీళ్ళు కూడా లేవు. మీ ఊర్లో చిన్న తగ్గు పెట్టుకుని ఒక బాట, ఈయన పెద్ద మనిషి అంటాడు బాట, ఆ బాట నేను తీస్తానే. చర్చి కట్టడానికి ఒక పర్మిషన్ ఇస్తాడు ఒకడు, చర్చి తీసేయమని ఒకడు అంటాడు. అంటే చర్చిని కట్టమంది నేనా, తీసేసేది నేనా? దమ్ముంటే తీసేసుకో, చేత అయితే ఏదైనా ఉంటే నేను మద్దతు ఉంటా. కానీ నువ్వు తీసేసే శక్తి లేదు. ఒక ఆయన ఆయనకు మద్దతు, ఒక ఆయన ఈయన మద్దతు, మన పార్టీలోనే ఈ దొంగ నాటకాలు ఆడే. అందుకని చెప్తున్నా, దొంగ నాటకాలు ఆడే వాళ్ళు ఉన్నంత కాలం ఇది ఎప్పుడు కూడా మీ ఊరు నాశనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు రేపు ఏమైనా కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇంకేది కావాలన్నా చెప్పండి, ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎందుకంటే ఈ విధంగా మీరు ఇట్లే చేసుకుంటా పోతే నేనేం భయపడను. ఇక్కడ నా దారి నేను తీసుకుంటా, లీడర్లు అందరూ పక్కన పెడతా, జనంలోకి పోతా. అరే బాబు నీకు పెన్షన్ ఇచ్చిన మా కేసీఆర్ ఒకటి, నీకు రైతు నేను నా పద్ధతుల్లో నేను కనుక ఇంటింటికి పోయి అనుకుంటే పని అంతా కూడా గొల్ల అవుతుంది. మేము ఏం చేయలేదని మీరు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఒక ఆయన అంటాడు డ్రామా చేపిస్తా పైసలు ఇస్తా, సిగ్గుండాలి. ఇవన్నీ చేసినందుకు ఎంత డబ్బు అవుతుంది? 50 లక్షలకు ఇస్తే నీకు 3 రోడ్లు వేసుకుంటే, ఒక 5,000, 10,000, 20,000 ఇస్తే డ్రామా చేస్తే ఇవాళ రాసి పెట్టుకోండి. మీ ఊర్లో ఇక డ్రామాలు అనేవి ఉండవు కూడా చెప్తున్నా. ఇవి మొగనగానే వచ్చి ఏపీ మనం చూస్తా ఈ డ్రామా కనుక నేను ఉండని రోజు మీ ఊర్లో డ్రామా కూడా ఏనియా ఏనియా ఏ పార్టీ కూడా ఉన్నా కూడా ఏనియా వాడిని ఏమని చూస్తా, ఏమన్నా వచ్చేవాడిని చూస్తాను. ఎందుకంటే కొద్దిగా ఇది ఉండాలి, న్యాయం ధర్మం అనేది ఉండాలి. న్యాయం ధర్మం చచ్చిపోయిన తర్వాత ఎవరం కూడా ఏం చేయలేము. నాకేంది అంటాడు ప్రతివాడు, నాకేంది ఏం వ్యక్తిగతంగా ఏముంటుందా? నీ ఊరికి ఏం కావాలో చేపించుకో. ఈ రోడ్డు మొత్తం రెన్యువల్ చేపించిన, ఈ ఊరు మొత్తం మళ్ళీ ఇచ్చేస్తున్నా. మీ పాసపుస్తకాలకి ఏదన్నట్టు కావాలంటే ఆ పని కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు మీరు ఇంకేమన్నా ఉన్నాయి, ఇంకేమన్నా మీ పనులు ఉంటే చెప్పండి. మన ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారి యొక్క నిధుల నుంచి ఎస్డిఎఫ్ నుంచి 20 లక్షల రూపాయలు, ఎన్ఆర్జిఎస్లో 15 లక్షల రూపాయలు మీకు ఇవ్వటం జరిగింది. దాంట్లోనే ఇలా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాం. అంతకుముందు కూడా 15 లక్షలు ఇచ్చినాం. ఎందుకు మరి ఆలోచన ఏమొస్తుందో, ఎందుకు వస్తుందో నాకు తెలియదు. తిని సున్నపొట్లు పెట్టి ఆ దేవుడు అని ఉన్నాడు. కలిపల్లి మైసమ్మ ఉన్నది, మీ అందరి సంగతి కలిపల్లి మైసమ్మ చూస్తుంది. ఎందుకంటే చేసిన వాడు కనుక కనుక ఈ చేసినవన్నీ కూడా మీరు ఆ రోడ్డు ఒక పని చేయండి. ఏరే పార్టీ వాడు కూడా మా రోడ్డు మీద నడవకండి. కేసీఆర్ వేసిన రోడ్డు మీద నడవద్దు. కేసీఆర్ రైతు బంధు తీసుకోకండి, కేసీఆర్ యొక్క పెన్షన్ తీసుకోకండి, కేసీఆర్ యొక్క కళ్యాణ లక్ష్యం తీసుకోకండి, తీసుకోకుండా ఉండండి. ఇవన్నీ తీసుకుంటాం, మా నర్సాపూర్ మట్టికి మేము డ్యాన్ చేస్తామనే ఆలోచన మీకుంటే నేను కూడా డ్యాన్ చేపిస్తాను. ఎందుకంటే నా సంగతి మర్యాదకు ఉండేవాడి వరకు మర్యాదగా ఉంటా. మర్యాద తప్పితే మటుకు నేను ఎట్లా డ్యాన్స్ చేయాలన్నా 5 నిమిషాల్లో మిమ్మల్ని డ్యాన్స్ చేపిస్తాను. మీరు అనుకుంటున్నారు మీ నర్సాపూర్ లేదో, మీరు నర్సాపూర్తోనే నాకేదో అదైతుంది ఇదైతే అనుకుంటున్నారు, ఏమీ కాదు. మేము ఇవన్నీ ఇచ్చినాయనే కేసీఆర్ గారు ఇచ్చినాయా, లేకపోతే ఎవడన్నా తీసుకొచ్చి ఒకటి కనుక 20 మంది కనుక పెన్షన్ ఇప్పించే దమ్ము తీసి ఆ చెరువులోకి నీళ్ళు వేసిన. మీకు ఇప్పుడు 50 లక్షల రూపాయలు చెప్పి సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం చెప్పి, అసలు నాకేం మనసు బాధ అయిపోయి ఈ ఊరు సంగతి నాకు అర్థం కాక నేను అసలు ఇంకా లేకపోతే ఇప్పుడు ఇంకో 1 కోటి రూపాయలతో ఇంకా మిగతా రోడ్లన్నీ కూడా 5 నిమిషాలు అవజేద్దాం. అసలు ఎందుకు వేయాలి ఈ రోడ్లు అనేది కూడా నాకే ఆలోచన వచ్చింది. నాకు ఏ ఊర్లో రాలేదు, ఈ నర్సాపూర్లోనే వచ్చింది. మొత్తం పనులు చేయాలి, కానీ మీకు సామరస్యం లేకుండా, పద్ధతి లేకుండా, ఒకరికొకరికి ఇది లేకుండా మరి ఎందుకు, మరి ఏమైనా ఏదో ఏదే నాయకుడు ఏమైనా మీకు బోవ పెడితే నిజంగా బోవ పెట్టినోడు కానీ బోండి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు ఏమి ఏమి తక్కువ అవుతుందని ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు లేదు.
24 గంటలు కరెంట్ ఇస్తుంటే కరెంట్ వాడు దొబ్బుతుంటుంది. రైతు బంధు తీసుకుంటుంటుంది, కావాలంటే రైతు బీమా ఇస్తుంటుంది. కళ్యాణ లక్ష్యం అంటే పెట్టినోడి కల్లా కళ్యాణ లక్ష్యం 116,000 ఇస్తుంటుంది. మొన్న పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తుంది 2,016 రూపాయలు. మరి ఈ విధమైన ఏమున్నా పూర్తి చేయడానికి అభ్యర్థులు లేదు. మిగతా రోడ్లన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసి ఊర్లో మట్టి రోడ్లు లేకుండా చేయడానికి ఏర్పాటు చేస్తాను కూడా మనం చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి జరిగిందనేది మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నర్సాపురం ప్రజలకన్నా విజ్ఞప్తి చేస్తాను, మీరు ఆలోచన చేయకపోతే మీ అంతటి మీరే ఇబ్బందుల్లో ఇప్పుకుంటారు, మాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఏం చేసినాము, అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి, నర్సాపూర్లో ఏం జరిగింది, ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అంతకుముందు ఎవరైనా ఒక రోడ్ వేసిన వాళ్ళు లేరు, 13 మెట్రో వేసిన వాళ్ళు లేరు. నేను వచ్చిన తర్వాత